49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికి నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ దావత్. ఓ ఇలాంటి తెలంగాణ దావత్లో అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే మామిడికాయ స్పెషల్. కానీ మామిడికాయ స్పెషల్లా అన్ని వెజ్లో తింటే ఎట్లుంటుంది, నాకెందుకో నాన్ వెజ్ కాంబినేషన్తో తినబోతుంది. మరి పెద్దమ్మని అడిగి చేయొచ్చా లేదో ఒకసారి అడగదాం. చాలా పెద్దమ్మ చెప్పమ్మా. మామిడికాయతో పప్పు చేసినావు, మామిడికాయ చారు చేయొచ్చు, మామిడికాయ తొక్కు చేయొచ్చు, మామిడికాయతో ఎన్నో చేయొచ్చు. కానీ మామిడికాయతో నాన్ వెజ్ చేయొచ్చా? మస్తు చేయొచ్చు. అయితే ఇప్పుడు నాకు ఒక మంచి నాన్ వెజ్ కావాలా. మామిడికాయ చికెన్ ఉండదు. మామిడికాయ చికెన్ అంటే ఇంకేంది, మంచి కాంబినేషన్. సో రెండు మనకి ఇష్టమైనవి కాబట్టి ఆబ్వియస్గా కుమ్మేస్తాం. సరే, ముందుకే ఆన్ చేసుకుందాము. గిన్నె తీసుకో, గిన్నె తీసుకోమ్మా. Yes. Ta ta ta. I'm eagerly waiting for this mamidikaya chicken. అంటే నేను గోంగూర మటన్ తిన్నా, చింతచిగురు మటన్ తిన్నా, చింతచిగురు చికెన్ తిన్నా, గోంగూర చికెన్ తిన్నా, కానీ మామిడికాయ చికెన్ ఫస్ట్ టైం. మీరు ఏమన్నా తిన్నారు ఎప్పుడైనా? ట్రై చేసిరా? తినాలి ఉంటే ఈ రెసిపీ చూసి పక్క ట్రై చేయరు. మామిడికాయ అంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్, ఫిష్, రొయ్యలు, బోటి. అవును, మామిడికాయ బోటి ఆల్రెడీ మనకు తెలిసిన పెద్దమ్మా నెక్స్ట్ లెవెల్ చేసింది. నూనె వేస్తున్నా ముందు, చికెన్ వేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. చికెన్ వేస్తున్నా కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నోట్ దిస్ పాయింట్. ఆబ్వియస్గా నాన్ వెజ్లో మనం అయితే జనంత నూనె ఎక్కువనే వేసుకుంటాం. ఎందుకు వేస్తాం చెప్పు. కౌస్ ఉండొద్దనా? చలో మనకి కూడా చిట్క తెలిసిపోయింది. నాన్ వెజ్లో నూనె ఎందుకు ఎక్కువ వేస్తారంటే కౌస్ ఉండొద్దని. నూనెలా ముక్కలు వేయించితే ఏంటంటే కౌస్ వాసన పోతుంది. దట్స్ ద రీజన్. మామిడికాయలు ఇంట్లో ఉన్నాయంటే దేంట్లో అంటే దాంట్లో వేసుకోవచ్చు. ఆకుకూరగాయలలో కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు, పప్పులు, చారులు, ఆఖరికి నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు. ఇంట్లో మామిడికాయలు పెట్టుకోరు మంచిగా. అట్లా చెప్పి ఛాయలో గీలు వేసారు తెలిసి ఉంటుంది. నాట్ దిస్ పాయింట్. నాలాంటి క్రియేటివిటీ థాట్స్ ఉంటాయి కదా అసొంటోళ్ళు, వద్దు ఛాయలో మాత్రం వేయకూడదు. చికెన్ 1/2 కిలో ఉంది, ఒక 200 గ్రాములు అండి. ఒక 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాం. ఎట్లా మంచి బ్రౌన్ కలర్ రావాలా? లేదు, కొంచెం మెత్తగా కావాలి. అది ఎర్రగా కావద్దు. ఎర్రగా కాకుండా కొంచెం మెత్తగా కావాలి. మరి నెక్స్ట్ మామిడికాయలు వేసుకోవాలా? మామిడికాయలు ఇప్పుడేనా? ఎందుకంత తొందర? అంటే తొందరగా అయిపోతే తొందరగా నా బొజ్జలు వేసేద్దామని చూస్తున్నాం అన్నమాట. అంటే మన లేక ముక్క లేకుండా ముద్ద దిగని వాళ్ళు ఉంటారు కదా సరే, నా సొంటోళ్ళు. మనమంతా ఒకటే బ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ సోసండోళ్ళకి కంపల్సరీ నాన్ వెజ్ పక్కన వేస్తారంటే లోపల పేగులు ఇంకా స్పీడ్గా తిందాం తిందాం అని అరుస్తూ ఉంటాయి. అట్లా ఉంటుంది. మరి మన ముక్కలు ఏంది అంటున్నావు కదా, సో ఈ ముక్కలతోటే మనం పప్పు కూడా చేసుకోవచ్చు. ఏ ముక్కలు? చికెన్ కానీ మటన్ కానీ అట్లా కూడా చేయొచ్చు. చేయొచ్చు, మస్తు ఉంటుంది. నీకు అది కూడా చెప్పిస్తాను. ఇక రోజు మనం పప్పులు చికెన్ పప్పులు కూరలు తినమమ్మా. ఇక అన్నిట్లా చికెన్ మటన్ వేసుకున్నాం. ఇంకా ఇట్లా అంటే ఒక ఇంటిస్తే ఒక శనివారం తప్పించి అన్ని వారాలు మీ నాన్ వెజ్కే. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎగుతుంది కదా, మనం ఏం చేయాలంటే మంటలు తగ్గించుకొని మూత పెట్టాలి. తొందరగా మగ్గుతుంది, మెత్తపడతాయి. మూత పెట్టు 2 నిమిషాలు. చాలా 2 మినిట్స్ మ్యాగీలో, 2 మినిట్స్లో ఇవి వేగిపోతాయి. కొంచెం వేగినాక మనం మిగతా సామాన్ వేసుకుందాం. మసాలాలు ఈ ఉల్లిగడ్డ వేసినాం కదా మనము, ఇది మెత్తపడుతుంది కదా, దాంతోనే ఎసరు వస్తుంది మనకి. మనం వేరే కొబ్బరి అట్లాంటివి ఏం వేస్తలేము. ఓకే, ఇంత కావాలి పెద్ద కొబ్బరి ఎందుకు వేసారు చికెన్? నాకు కొబ్బరి వేసి అస్సలు నచ్చదు, ఆ టేస్ట్ నచ్చదు. అంటే దాంట్లో ఎసరు లెక్క రావాలి కదా కలుపుకోవడానికి. టమాటా కొబ్బరి ఊరికే టమాటా వేస్తే కూడా మంచిగా ఉండదు. టమాటా ఈ కొబ్బరి నాకు ఈ టమాటా ఎండ్ల వేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తాయి. అందులో కాదు, ఉప్మా తినుడే మస్తు కష్టంరా నాయనా అంటే అన్న టమాటాలు ఎందుకు వేస్తారు మీరు నాకు ఎప్పుడు? మంచిగా ఉంటుంది కాబట్టి నీకు ఇష్టం లేకపోతే బాగాలేదా? పొరపాటున ఒక కొత్త సుట్టపోలు ఇంటికి పోతాను అనుకో, వాళ్ళు ఉప్మా పెట్టి అంతా మంచిగా ఉంటుంది, లోపల స్పూన్ పెట్టి తీసినాకెళ్ళిన టమాటా వస్తుంది కదా, దేవుడా ఎట్లా తినాలరా నాయనా అనిపిస్తుంది నాకు. కానీ టమాటా తినేటోళ్ళు ఉంటారులే, నేనంటే తినా కానీ నయం ఎంతది మన టమాటా వేస్తారు. టమాటా వేసి ఎలా ఏముంది, నాన్ వెజ్ కాబట్టి టమాటా ముక్కలు పక్కన పెట్టి తింటుండే అంతే.
ఉల్లిగడ్డ అయ్యింది కదా, మన పసుపు వేస్తాను పావు చెంచా. మొత్తం కారం ఒక చెంచా. ఒక చెంచా సరిపోతా? నిండా ఇష్టం కదా. స్పైసీ ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, ధనియాల పొడి రెండు చెంచాలు వేస్తున్నాం, రెండు చెంచాలు ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, పావు చెంచా గరం మసాలా కలిపేసి మనం ఇవి కారం మసాలాలు ఎందుకు వేస్తున్నాం నూనెలు అంటే అవి కూడా కొంచెం వేగితే ఏంటంటే మంచి వాసన వస్తుంది, పచ్చి పచ్చి కారం కారం ఉండకుండా. అందుకేనా మొన్న నేను చికెన్ చేసినప్పుడు ఇంట్లో ఆనియన్ వేసిన తర్వాత చికెన్ వేసి ఎన్ని వేసిన, సో ఇప్పటి నుంచి అట్లా వేయొద్దు అనమాట. అందుకే జర ఎందుకో కౌసు కోసు వచ్చింది అమ్మ ఏంట్రా నాయన అనుకున్నా. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. ఓకే ఇంకా ఏం వేసేది మర్చిపోయిందని చెప్పు. తినరామై మరచి ఉప్పు ముఖ్యం బిగులు. నేను కూడా షెఫ్ అయిపోతున్నా, అన్నీ తెలిసిపోతున్నాయి మనకి. ఏ తర్వాత ఏమేయాలా ఏం మర్చిపోయినాం. ఇది ఉప్పు ఏమిటంటే ఇవన్నీ కలిపినాక ఉప్పు వేసుకుంటే ఏంటంటే మంచి కలుస్తుంది, తర్వాత వేస్తే ఉప్పు కలవదు. వీటితో పాటు ఉప్పు కూడా వేయాలి. అంటే చికెన్ వేసినాక ఉప్పు వేయాలా? ఉప్పు వేయాలి. ఒకవేళ ముందే వేస్తే అంత నూనెలో ఉప్పు ఇది అయిపోతుంది, ముక్కలకు పట్టుకోదు. ఓకే 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 ముక్కలకు పట్టుకోదు. కలమాకుడు వేస్తున్నాం, ఇది మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. సో మూత పెట్టి మగ్ కరివేపాకు ఎందుకు వేసినావు? కొత్తిమీర వేయాలగా. కొత్తిమీర లాస్ట్కి వేయాలి దింపేటప్పుడు. ఓకే కొంచెం నూనెలో మగ్గింది, నూనెలో మగ్గినప్పుడే చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది. అవును నాటు కూడా అయితే ఉడకదు, బట్ ఇది మన మామూలు బ్రాయిలర్ కాబట్టి కొంచెం ఉడుకుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మామిడికాయ కోసుకున్నాం కదా ఒకటి, ఇవన్నీ వేసేస్తున్నాం మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఏమైందంటే చికెన్ మామిడికాయలు కలిసి ఉడుకుతాయి అన్నమాట. చికెన్ మామిడికాయలు కలిసి ఎంతసేపు ఉడకట్టాలి? ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. మస్తు వాసన వస్తుంది పెద్దమ్మా, పుల్ల పుల్లగా మంచిగా ఉంది. చూద్దామా? చూద్దాం. చూద్దాము, ముక్క కూడా ఉడికిపోయింది. మామిడికాయ చికెన్ కలిపి ఉడిచిపోయింది ముక్క. నీకు మామిడికాయ ముక్కలు కనిపిస్తలేవు చూడు? అస్సలు కనిపిస్తలే. చలో లాస్ట్లో కొత్తిమీర, కొత్తిమీరతో ఫినిష్ చేసి తినేయాలి. కొత్తిమీర వేసేసి బంద్ చేసి చాలు. మనం గరం మసాలా కూడా ముందే వేసాం కదా, మళ్ళీ ఇంకా అవసరం లేదు. ఏం అవసరం లేదు, అంత అయిపోయింది. మన పెద్దమైన తెలంగాణ పదం మరీ లాష్గా మాట్లాడుతున్నావు ఈ మధ్యలో. లాష్గా అమ్మ నేను ఒకటేసారి పెద్దమ్మను తిడుతుందేమో అనుకుని జల్లు మండదు నా పానం అయితే. సీరియస్గా ఇదే లాష్గా అంటే గట్టిగా మాట్లాడుతా అమ్మనే గట్టిగా మాట్లాడాలి. మెల్లగా మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అంత లాష్ మాట్లాడగా. లాష్ దాన్ని ర్యాష్ అంటారేమో. లాష్గా లాష్గా ఏం రా వారి ఇంకెంత లాష్ ఎందుకు మాట్లాడుతున్నావు, మెల్లగా బిడ్డ అంతేనా. చలో లాష్ అంటే నాలెక్క కాదు, మంచిగా మాట్లాడు. అయిపోయింది చికెన్, చికెన్ అయిపోయింది, చికెన్ మామిడికాయ, చికెన్ మామిడికాయ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నేను చేసేసి ఎట్లు చెప్తా, ఆబ్వియస్గా పెద్దమ్మ చేసిందంటే వంక పెట్టాల్సిన అవసరమే లేదు, సూపర్ ఉంటుంది. సో నేనైతే జరంత టేస్ట్ చేసి మీకు ఎట్లుందో చెప్తా. చలో టేస్ట్ చేస్తున్నా. బా సూపర్ ఉంది, కొంచెం కొంచెం పుల్ల పుల్లగా స్పైసీగా
అసలు చికెన్ టేస్ట్ తెలుసు అంటే డిఫరెంట్ ఉంది, మంచిగా ఉంది కొత్తగా, కానీ మస్తు ఉంది టేస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను వేడివేడి ముక్క తినను అనుకో, ఈ పిల్లని చికెన్ అని చెప్పి జస్ట్ సూపే తాగుతుందంటే నాకు అర్థమైంది, ఆ ముక్క తిన అనుకో నా మూతి కాలుతుంది. కాబట్టి నేను ఇప్పుడు సూప్ తాగి మీకు టేస్ట్ చెప్పిన. నెక్స్ట్ ఆబ్వియస్గా నేను అన్నంలో తినకుండా మాత్రం వదల, ఇదంతా నేనే కథం చేస్తాను, అంత మంచిగా ఉంది. ఇందాకనైతే నేను చికెన్ మామిడికాయ కర్రీని అయితే జస్ట్ ఇక గ్రేవీని టేస్ట్ చేసిన. ఇక మనకి ముక్కను చూసిన తర్వాత అన్నంలో తినకపోతే పానం అవుతుందా లేదుగా, అది మీకు కూడా చూపించబుద్ది అని మీరు కూడా చూడరు. నేనైతే ఇక మనకైతే లెగ్ పీస్ అంటే పానం కొట్టుకుంటుంది, చలో ఇట్లా లెగ్ పీస్ వేసుకొని ఇదంతా గ్రేవీ మంచిగా అన్నంలో ఇట్లా పోసుకొని ఆహా కమ్మ వస్తుంది వాసన, కాలుతుంది ఊపుకుంటుంది జర. చలో నేను చిన్నంత ముక్క కూడా తీసుకున్నాం ఎందుకు, ఆహా అర్థం చేసుకోండి. మళ్ళీ కలుపుకొని ఇంకో ముద్ద పెట్టుకున్నా అంటే ఎంత టేస్ట్గా ఉందో, జబర్దస్త్ ఉంది. ఓలన్న నీ ఆఖరి కోరిక ఏంది అని అడిగింది అనుకో, నేనైతే తిండి తినే చచ్చిపోతాను చెప్తా, అంత మంచిగా ఉంది. అద్భుతం చూసిరిగా, మామిడికాయ చికెన్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా తినలే, ఇవన్నీ మనకి ఈ లెగ్ పీస్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇష్టం. అసలు లెగ్ పీస్ని మరి నేను ఒకసారి ట్రై అయిపోతే ఎట్లా తిట్టుకుంటుంది కదా నన్ను చాలా. ఆహా అద్భుతం, చికెన్ లెగ్ పీస్ కూడా చాలా రకాలు తింటుంటాం మామని, ఇది తినుర్రి పుల్ల పుల్లగా. ఆ చికెన్ టేస్ట్, ఆ మసాలా టేస్ట్ అద్దరిపోయింది. అదే ఇంతవరకు ఎవరు కూడా ఇలా ట్రై చేయలేరేమో, పక్కాగా మీరు ట్రై చేయరు. ఇది మాత్రం ముఖ్యం, ఈ సండే ఎట్లా వస్తుంది, సండే రోజు ఏది కాదు, మామిడికాయ చికెన్ ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, పక్కాగా మీ అందరూ నచ్చుతుంది. నాకైతే పిచ్చి పిచ్చి అని వచ్చేసింది, చూసారు కదా ఇవాళ తెలంగాణ దావత్లా మామిడికాయ స్పెషల్ చికెన్ మామిడికాయ కాంబినేషన్ అయితే అద్దర కొట్టేసింది పెద్దమ్మ. అంతే నా పటోళ్ళ చేతి వంటనే అద్భుతం, అట్లా మనకు రాదు కానీ నేర్చుకుందాం, ఎట్లీస్ట్ చూసి ఈ వీడియోలలో చూసి మనం నేర్చుకుందాం, నేర్చుకొని మనం కూడా వేసుకొని తిందాం. ఇంకెన్ మళ్ళీ ఇయాల్టీ తెలంగాణ దావత్లో మామిడికాయ అండ్ చికెన్ కాంబినేషన్లో పెద్ద మనిషి జబర్దస్త్ ఉంది, మీ ఇంట్లో కూడా పక్కగా ట్రై చేయరు. అంటే మనము చింత చిగురు చికెన్, గోంగూర చికెన్ ఇట్లా ట్రై చేసి ఉంటాం, కానీ మామిడికాయ చికెన్ నాకు తెలిసి చాలా రేర్ అనుకుంటున్నా. ఇన్ కేస్ ట్రై చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ ఇట్లా ట్రై చేయండి, మాకు కామెంట్ చేయండి. చలో మరి వచ్చే తెలంగాణ దావత్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు నమస్తే. నమస్తే.